రైతన్నకు అండగా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసిన కేసీఆర్ చిత్రపటానికి నారాయణఖేడ్ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నాగిలిగిద్ద మండల కేంద్రంలో మండల రైతు బంధు అధ్యక్షులు నందకుమార్ పాటిల్, ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగశెట్టి పాటిల్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాగలిగిద్ద మండల కేంద్రంలో రైతులందరూ కలిసి రైతులకు రైతుల పాలిట దేవుడుగా భావించి రైతులందరూ కలిసి నాగలిగిద్ద గ్రామంలో మండలంలో కేసీఆర్ గారిని పాలభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపినందుకు, ఈ రుణమాఫీ చేసినందుకు రైతులందరూ కలిసి ధన్యవాదాలు తెలిపి పాలభిషేకం చేసి ఈరోజు కేసీఆర్ గారు మేము అండంగా ఉంటామని రైతులందరూ వచ్చి కృతజ్ఞత సల్లి ధన్యవాదాలు సల్లిపించి అదేవిధంగా పాలభిషేకం చేయడం జరిగింది. దీనికి మన నందు పటేల్ గారు అధ్యక్షతను వహించి బాలాజీ గారు, అదేవిధంగా మా ఊరు సర్పంచ్ గారు, అదేవిధంగా మా ఊరు కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ఘనంగా పాలభిషేకం చేయడం జరిగింది. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి, పార్టీ కార్యకర్తలకు అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వక కేసీఆర్ తరపు నుంచి, పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసేది ఏంటి కోసరం అంటే, ఒక ఈరోజు రుణమాఫీ, రైతు బంధు ఇటువంటి పథకాలన్నీ అమలు చేస్తూ ఈరోజు మొత్తం అందరికీ రుణమాఫీ చేసి రైతులకు ఆదుకున్న వ్యక్తి అంటే ఒక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. వారికి ఒక దేవుడు అని భావించారు.